హలో ఎవరీవన్, ఈరోజు మనం ప్లేయింగ్ స్కేల్స్ పైన ఇంకో ప్రాబ్లం చెప్పుకుందాం. సో క్వశ్చన్ చూడండి, డ్రా ఏ స్కేల్ అన్నాడు. స్కేల్ ఏ స్కేల్ అనేది మెన్షన్ చేయలేదు. ప్లేయింగ్ స్కేల్, డయాగ్నల్ స్కేల్, ఆర్ వెనియర్ స్కేల్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ మెన్షన్ చేయలేదు అంటే అది ప్లేయిన్ స్కేల్ అనేది. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ 1:60. ఈ 1:60 అనేది ఆర్ఎఫ్ వాల్యూ టు సో మీటర్స్, డెసిమీటర్స్ అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 6 మీటర్స్. 6 మీటర్స్ వరకు మనం మెజర్ చేయగలిగి ఉండాలి ఆ స్కేల్లో. అండ్ మార్క్ 3.7 మీటర్స్. సో 3.7 మీటర్స్ అనేది మనం మార్క్ చేయాలి దాంట్లో స్కేల్ డ్రా చేశాక. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఆర్ఎఫ్ వాల్యూ ఇచ్చాడు. ఆర్ఎఫ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం నెక్స్ట్ థింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లెంత్ ఆఫ్ ది స్కేల్. సో దానికన్నా ముందు మనం ఈ రెండింటి మధ్యన రిలేషన్, మీటర్స్ అండ్ డెసిమీటర్స్, ఈ రెండింటి మధ్యన రిలేషన్ మనకు తెలిసి ఉండాలి. సో రిలేషన్ చూడండి, 1 మీటర్ = 10 డెసిమీటర్స్. ఈ రిలేషన్ తెలిసి ఉండాలన్నమాట. అలా తెలిస్తేనే మనం సబ్ డివిజన్స్ ఎన్ని చేయాలి అనేది మనకు తెలుస్తుంది. లెంత్ ఆఫ్ ది స్కేల్, మనం డ్రా చేయబోయే స్కేల్ అనేది ఎంత లెంత్ ఉండాలి. దీనికి ఫార్ములా ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. ఆర్ఎఫ్ అనేది మనకి ఇస్తాడు, మ్యాక్సిమం లెంత్ కూడా ఇస్తాడు అప్ టు 6 మీటర్స్ అని. సో సింపుల్గా 1/60 × 6 చేస్తాం. సో ఇక్కడ ఈ 6 అనేది మీటర్స్. సో మనకి ఆన్సర్ కూడా మీటర్స్లోనే వస్తుంది. ఇప్పుడు ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.1 మీటర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇది మీటర్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ డెసిమీటర్స్ కన్వర్ట్ చేయండి. అంటే 0.1 × 10 చేస్తాం, మనకి 1 డెసిమీటర్ వస్తుంది, 1 dm. ఇది ఇంటూ 10 చేసామనుకోండి 10 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ 1 dm = 10 cm. సో అందుకని 1 డెసిమీటర్ × 10 చేసాం. సో 10 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ఈ 10 సెంటీమీటర్ స్కేల్ అనేది డ్రా చేయాలన్నమాట. ఈ స్కేల్ డ్రాయింగ్ ప్రొసీజర్ మాత్రం అన్నిటికీ ఒకటే. ప్లెయిన్ స్కేల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, డయాగ్నల్ స్కేల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, వెనియర్ స్కేల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇది 10 సెంటీమీటర్స్ లెంత్. ఇప్పుడు మనం 3 mm మార్క్ చేసుకుంటాం. ప్లెయిన్ స్కేల్స్ అన్నీ ఉన్నాయి, అన్ని ప్లెయిన్ స్కేల్స్ ఉన్నాయి, మనకి 3 mm విడ్త్ ఉంటాయి. ఇప్పుడు ఈ 10 సెంటీమీటర్ స్కేల్ని మనం 6 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. ఈ స్కేల్స్ టాపిక్ మొత్తం, అది ఏ స్కేల్ అయినా సరే, ఈ స్కేల్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ స్కేల్స్లో మనం లైన్ డివైడింగ్కి ఒకటే మెథడ్ యూజ్ చేస్తాం. అదే మెథడ్లో డివైడ్ చేయాలి, అప్పుడే ఈక్వల్గా కట్ అవుతాయి అన్నమాట. సో ఇలా మనం ఒక యాంగిల్ డ్రా చేసుకుంటాం. యాంగిల్ ఎంతైనా పర్లేదు, ఈ లెంత్ ఎంతైనా పర్లేదు. సో నెక్స్ట్ మనం కంపాస్ తీసుకుంటాం. కంపాస్లో ఎంతో కొంత రేడియస్ అనేది సెట్ చేసుకోండి. మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు. మీకు డ్రా చేయడానికి కన్వీనియంట్గా ఉన్నంత లెంత్ అనేది పెట్టుకోండి. పెట్టుకొని ఫస్ట్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి మార్క్ అనేది చేస్తారు. సో ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6 6 పాయింట్స్. సో ఈ లైన్ డివైడింగ్ మెథడ్లో ఇంపార్టెంట్ థింగ్ ఈ లాస్ట్ పాయింట్, అలాగే ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్, ఈ రెండింటినే ఫస్ట్ జాయిన్ చేయాలి. అలా అయితేనే మనకి ఈక్వల్గా డివైడ్ అవుతాయి. సో ఇలా జాయిన్ చేశాక దీనికి ప్యారలల్ లైన్ ఇలా దీన్ని తెస్తారు. ప్యారలల్ లైన్ నెక్స్ట్ పాయింట్ నుంచి ఒక ప్యారలల్ లైన్ అనేది డ్రా చేస్తారు. నెక్స్ట్ పాయింట్ నుంచి ఇంకో ప్యారలల్ లైన్. ఈ కన్స్ట్రక్షన్ అనేది లైట్గా ఉండాలి. ఓకే, సో మనం 6 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇప్పుడు దీన్ని కొద్దిగా డార్క్ చేసుకుందాం. ఈ ఎడ్జెస్ అని చూడండి, పర్పెండిక్యులర్ లైన్స్ రావాలి. ఇక్కడ మనకి ప్రింటెడ్ లైన్స్, ఈ లైన్తో మనం ప్యారల్గా పెట్టి డ్రా చేసామనుకోండి పర్పెండిక్యులర్ లైన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈక్వల్గా కట్ అయిపోయాయి 6 పార్ట్స్, 1, 2, 3, 4, 5, 6. సో నెక్స్ట్ థింగ్ వీటికి మార్కింగ్ చేసుకుంటాం. చూడండి, ఎప్పుడు ఈ ఇక్కడి నుంచే 0 అనేది స్టార్ట్ అవుతుంది అన్ని స్కేల్స్కును. సో అది 0, 1, 2, 3, 4, 5. సో ఇవి 5 మీటర్స్ అనమాట. ఇది 6th మీటర్, టోటల్ 6 మీటర్స్. ఈ 6th మీటర్ని మనం సబ్ డివైడ్ చేస్తాం డెసిమీటర్స్ కింద. ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి అనేది చూడండి. ఎన్ని పార్ట్స్గా చేస్తాం? 10 పార్ట్స్గా చేస్తాం. ఎందుకంటే 1 మీటర్ = 10 డెసిమీటర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ అనేది మరీ తక్కువ తీసుకోవద్దు. తక్కువ తీసుకుంటే డ్రా చేయడం చాలా కష్టం అనమాట. సో ఒక 45 డిగ్రీస్ అబోవ్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం 10 పార్ట్స్గా కట్ చేయాలి.
ఇక్కడ మనం వీలైనంత తక్కువ తీసుకోవాలి, 10 పార్ట్స్గా కట్ చేయాలి కదా. సో ఈ 10th డివిజన్ ఏదైతే ఉందో లాస్ట్ లాస్ట్ పాయింట్, ఆ లాస్ట్ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఈ లాస్ట్ పాయింట్ ఇక్కడ, ఈ లాస్ట్ పాయింట్ మనం జాయిన్ చేయాలి. ఈ స్కేల్స్ అనేవి 0.5 mm పెన్ పెన్సిల్తో డ్రా చేసుకుంటే బాగా వస్తాయి, లేదంటే లైన్స్ అనేవి కొద్దిగా వచ్చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ లైన్ ఏదైతే డ్రా చేస్తామో దానికి ప్యారలల్ లైన్స్ అలా డ్రా చేసేయడమే. సో ఇలా అయితే మనకి 10 పార్ట్స్ కట్ చేయడం ఈజీ అనమాట. మనం స్కేల్ పెట్టి కట్ చేసుకున్నది ఇంపాసిబుల్, ఈక్వల్గా రాదు కూడా. సో ఇదే మెథడ్లో మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ చూడండి, ఇక్కడ మనం కొద్దిగా ఒక 1 mm డిస్టెన్స్లోన ఒక లైన్ డ్రా చేస్తాం, కేవలం ఫస్ట్ బ్లాక్కి మాత్రమే. ఎందుకంటే ఇది సబ్ డివిజన్స్ అని చూడగానే తెలియడానికి అనమాట. ఇప్పుడు మనం సబ్ డివైడ్ చేస్తాం, ఆల్రెడీ పైన మార్కింగ్స్ వచ్చాయి కదా, ఆ మార్కింగ్స్తో చూడండి ఈ కిందనే డ్రా చేస్తున్నాం, పైన ఎంటీ స్పేస్ అలాగే ఉంచేలే. సో అవి 10 డివిజన్స్. ఇప్పుడు మనకి ఇలానే ఉంటే కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది అన్నమాట స్కేల్స్ అనేవి. మనకి ఇన్ జనరలే ఈ స్కేల్స్ చూడండి, మనకి ఎంఎంలు అంటే కొద్దిగా పొట్టిగా ఉంటాయి, సెంటీమీటర్స్ అంటే పొడుగ్గా ఉంటాయి లైన్స్. సో అలాంటి ఇండికేషన్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఫస్ట్ బ్లాక్ అనేది వీటి నుంచి సెంటర్ నుంచి ఒక లైన్ వెళ్తుంది, అది ఎలా అనేది చూడండి జాగ్రత్తగా. సో ఈ ఒక చిన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లాగా అనమాట, మనకి ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. ఇది ఇప్పుడు సబ్ డివిజన్స్కి అయిపోయింది. ఇప్పుడు మనకి మేజర్ డివిజన్స్కి సెంటర్ నుంచి ఒక థిక్ లైన్ అనేది డ్రా చేయాలి. ఇది కూడా ఒక బ్లాక్ తర్వాత ఇంకో బ్లాక్కి, అన్ని బ్లాక్స్కి కాదు, ఫస్ట్ వదిలేస్తాము. దీంతో మనకి స్కేల్ అనేది, స్కేల్ డ్రాయింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిదానికి 1, 2, 3 మనం మార్క్ చేసుకుని కొద్దిగా కష్టం అనమాట. సో మనం ఆల్టర్నేటివ్ నెంబర్స్ అయినా రాసుకోవడం అలా అలా చేసుకుంటే బెటర్. ఇప్పుడు మనం 3.7 అనేది మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ 3 అనేది మార్క్ చేసేస్తాం, థర్డ్ డివిజన్ ఏదైతే ఉందో అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ 0.7, 0.7 అంటే ఇందులో 7th డివిజన్ అనమాట. ఇక్కడ ఇటు నుంచి రావాలి, 0 ఇటు ఉంది, ఇటు నుంచి 7th డివిజన్ అంటే 6కి 8కి మధ్యలో, అది 7th డివిజన్. ఇది 3.7 మీటర్స్. నెక్స్ట్ థింగ్, ఇక్కడ మనం ఈ స్కేల్కి ఈ 1, 2, 3లు ఏంటి, ఇక్కడ ఈ 1, 2, 10 ఏంటి అనేది మనకి స్కేల్లో కనిపించాలి కదా. సో అవి ఇక్కడ మనం రాయాలి అవి. సో అలా లైట్గా లైన్స్ డ్రా చేసుకుంటారు. ఇవి మనకి డెసిమీటర్స్, సో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 అనేది మీటర్స్. ఈ మధ్యలో మనం ఆర్ఎఫ్ వాల్యూ అనేది మెన్షన్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.